ఈ మసా వల్ల మాకు చాలా బాధగా ఉంది. మసా తెల్లవారి చాలా సేపు అయింది, లేచి కిందకి రా, త్వరగా రా మసా. ఆ ఇంకా సేపు పడుకుంటానమ్మా. పడుకున్నది చాలు, త్వరగా లే మసా. నన్ను క్షమించండి. అరే ఏంటి నీ కళ్ళు రెండు ఎర్రగా ఉన్నాయి? ఈ రోజు స్కూల్కి లీవ్ వేయడం మంచిదనుకుంటాను. మసావుకి జలుబు చేసింది కాబట్టి తను స్కూల్కి రాడు. ఓ మసావు కూడా జలుబు చేస్తుందా? తను మనలాంటి వాడే కదా. వీడి కోసం నేను భోజనం తీసుకొచ్చాను, ఇప్పుడు అదంతా నేను తినలేను. ఓ పర్వాలేదులే బో, తను లేకపోతే ఏంటి, మొత్తం నేను తింటాను. వద్దొద్దు, దాన్ని మసావ్ కోసమే తీసుకొచ్చాడు. మన స్కూల్ అయిపోయాక మసావ్ ని కలిసి దీన్ని ఇచ్చొద్దాం. అబ్బో నేని, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నాకు తెలియదు. నువ్విప్పుడు ఏం చెప్తావు? సారీ. కానీ తను ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీదే. ఈ రోజు మనం వెళ్ళి తనని చూడకూడదు అనుకుంటున్నాను. జలుబు చేస్తే రెస్ట్ తీసుకోవాలి. మీరేం దిగులు పడకండి పిల్లలు, మీ అందరి తరపున నేను వెళ్ళి తనని చూసొస్తాను సరేనా? ఓకే, అయితే మేము లెటర్ రాసేస్తాం, మీరు మసావ్కి ఇచ్చేయండి సరేనా? ఓహో, ఇది కూడా మంచి ఐడియా నేని. ఓకే, మసావోకి వెంటనే నయమయ్యేటట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క లెటర్ రాద్దాం, త్వరగా కోలుకుంటాడు. మా ఫ్రెండ్షిప్ పవర్ త్వరగా తన్ని కోల్ నుంచి కాపాడుతుంది. అవును, నేని నీకు అసలు ఏమైంది, ఈ రోజు చాలా బాగా మాట్లాడుతున్నావే. నేను ఎప్పుడు ఇంతే. మసావ్ నీ కోసం యాపిల్ కట్ చేసాను, తీసుకొచ్చి ఇవ్వనా? సరే. ఏది నోరు తెరువు. అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, ఒంట్లో బాగపోతే ఇలాంటి చూసుకుంటారా? నువ్వు త్వరగా కోలుకుని స్కూల్కి రావాలి. మసావు నీ కోసం పెట్టిన భోజనాన్ని నేను తిన్నాను, చాలా రుచికరంగా ఉంది. ఏదేమైనా తన కోసం తెచ్చిన భోజనాన్ని నువ్వు తినండకూడదు షిన్చాన్. మసావ్, లీవ్ అంతా పూర్తయ్యాక నా కోసం నువ్వు చెరీస్ తీసుకురావాలి. ఒంట్లో బాలేని వాడికి ఇలా కూడా రాస్తారా? ఏంటి పిల్లలు, మసావ కోసం లెటర్ రాస్తున్నారా? బాగా రాయాలి, తెలిసిందా? దిగులు పడకండి, సినిమా డైలాగులు రాసి తనని మెప్పిస్తాను, ఓకేనా? నువ్వు మరీ బాధపడిపోతూ రాయదు షిన్చాన్. మీరు రాసిన ఈ లెటర్ చూసి మసావోకి త్వరగా నయమైపోయి స్కూల్కు వచ్చేయాలి. ప్రిన్సిపల్ సార్, మీరు కూడా ఒక లెటర్ రాయొచ్చు కదా. మీకు తెలుసా, ఇది నా ఐడియానే. వద్దు వద్దు, ఈయన లెటర్ రాస్తే అది చూసి మసావ్ భయపడిపోతాడు. తను అలా భయపడే రకం కాదు, నా ప్రేమను చూసి పొలగించిపోతాడు. హే, మనం ఒక పని చేద్దామా, స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఒక ఫోటో తీసుకుందాం, ఆ ఫోటోని లెటర్ తో పాటు కలిపి పంపిద్దాం. ఎందుకు ఇలా భయపెట్టిస్తున్నారు? మేడం, మా కోసం మీరు ఒక హెల్ప్ చేయాలి. మేమందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాం. మసావ్ కోసం రాసిన లెటర్స్ తో పాటు ఆ ఫోటోని పెట్టి పంపిద్దాం అనుకుంటున్నాం. అలాగా, సరే నేను తీస్తాను. పిల్లలు రండి, పిల్లలు వచ్చి తినండి. సూపర్ సూపర్, ఈ పుడ్డింగ్ ని కూడా ఫోటో తీయండి, మసావ్కి మనం పంపిద్దాం. వీటిని చూస్తే మసావ్ చాలా సంతోషిస్తాడు కదా. మేడం త్వరగా తీయండి. సరే. ఈ టైం కి స్కూల్లో అందరూ బోన్ చేస్తుంటారు కదా, ఈ రోజు స్కూల్లో తినడానికి పుడ్డింగ్ ఇస్తారే, నాకు అదంటే చాలా ఇష్టం. మీ అందరికంటే ఈ ఫోటోలో నేనే చాలా అందంగా ఉన్నాను తెలుసా? ఏం కాదు, నేనే ఈ ఫోటోలో చాలా అందంగా కనబడుతున్నాను. కాసేపు మీరందరూ ఊరుకుంటారా, మసావ్ని సంతోష పెట్టేలా ఫోటో తీమన్నాను, కానీ మీరేమో అలా చేయడం లేదు. అవును, నువ్వు చెప్పేది నిజమే. అనవసరంగా ఒంట్లో బాగాలేదని ఇక్కడ బాధపడుతున్నాను, అమ్మతో నాకు జలుబు పోయిందని చెప్పి చూస్తాను. ఏంటి మసావ్ ఎలా ఉంది? అమ్మా, అది ఏంటంటే, నన్ను క్షమించండి, నాకు నిజంగానే జలుబు చేయలేదు. నేను వెంటనే స్కూల్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవాలి. సరే చెప్పండి, మసావ్ని ఉత్సాహపరిచే విధంగా మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉందా? మనం తన్ని ఉత్సాహపరచడానికి సైతమ్మ పోజ్ ఇద్దాము. సైతమ్మ పోజ్. సూపర్. లేదు, ఇలా ఫోటోలు పంపిస్తే లాభం లేదు, మన ఫ్రెండ్షిప్ పవర్ తో మసావ్ జలుబుని ఇలాగనే పోగొట్టాలి. ఓ పని చేద్దాం, అందరం కలిసి జిమ్నాస్టిక్స్ చేద్దామా? అలా చేస్తున్నట్టు మనం ఒక ఫోటో పంపిద్దాం, అది చూసిన వెంటనే మసావ్ కి నయమైపోతుంది. అద్భుతమైన ఐడియా, కానీ మన నలుగురు అలా చేయగలవా? దిగులు పడకండి, ఈ విషయంలో మనకెవరు సాయం చేస్తారో నాకు తెలుసు.
సారీ రావడానికి కొంచెం లేట్ అయ్యింది. సహాయానికి ఎవరిని తీసుకొస్తానన్నావు? అవును, అదిగో అలా చూడండి, రోజ్ గ్రూప్ కి చెందిన సీసా. నాకివ్వండి పిజ్జా. షిన్చాన్, నీకు నాకు పడదు కదా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? త్వరగా చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను చెప్తాను, జిమ్నాస్టిక్స్ చేయడానికి నువ్వు మా గ్రూప్ లో చేరుతావా? కష్టపడుతున్నారా? తప్పకుండా సాయం చేస్తాను. తను త్వరగా కోలుకునేలా చేద్దాం. అద్భుతం, ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలి. ఓకే, మీరందరూ సిద్ధమేనా? మన వల్లేదో అవుతుంది. కానీ మసా కోసం ఇలా చేసి మన ఊళ్ళు మనం పాడు చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఏవైనా సరే నువ్వు నా చెయ్యి వదిలేయకూడదు కసమ్మా, జాగ్రత్తగా పట్టుకో. ఏం చేస్తున్నావు? మేడం, త్వరగా బటన్ నొక్కండి, త్వరగా మేడం. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం, మా ఫ్రెండ్ కోసం మేము ఇలా చేస్తాం. తర్వాత మూవ్ డబుల్ మౌంటైన్. ఓకే. అలాగే, కదలకుండా నుంచండి. ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలి. నేను ఇంతకు మించి ఓపిక పట్టలేను. నేను కూడా. మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? ఇలా పడిపోతే మన ఫ్రెండ్షిప్ కు అర్థం ఏంటి చెప్పండి. ఫ్రెండ్షిప్ పోతే పోయింది, కానీ నా నడువుకి మాత్రం ఏం కాకూడదు. మమ్మల్ని క్షమించండి. మన ఫ్రెండ్షిప్ అంత వీక్ ఏమి కాదు, సరేనా? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఓకే, మేము రెడీ. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? కంగారు పడకు మసావ్, ధైర్యంగా లోపలికి వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో. అలాగే మా, వెళ్ళొస్తాను. ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. మనందరి మనసులో ఒక్కటే. ఇంతకన్నా మంచి స్నేహితులు నీకు దొరకరు. నువ్వు చాలా అదృష్టవంతుడివి మసావ్. ఏ మసావ్, నువ్వు దీన్ని చూసావంటే నీకు ఆనంద బాష్పాలు వస్తాయి. సూపర్, మీరు మంచి స్నేహితులు. కష్టమంతా వృధా.